ప్రకాశ్ని కార్యక్రమానికి స్వాగతం. ఏసునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. ప్రభు మిమ్మల్ని కరుణతో కాచి కాపాడునుగాక. మీ ఇంటికి ఆయన మంచి కాపరిగా అధిపతిగా ఉండి మీ అవసరాలన్నీ కూడా తీర్చుచు మీ జీవితంను శుభములతో నింపుదురుగాక. నాయకురాళ్ళుగా స్త్రీలు, విమెన్ యాజ్ లీడర్స్ అనే అంశాన్ని గురించి మనం ధ్యానించుకుంటూ ఉన్నాము. ఈరోజు కూడా అదే అంశాన్ని గురించి ధ్యానించుకుందాం. ఈ నాయకురాళ్ళుగా ఉండవలసినటువంటి స్త్రీల లక్షణాలు ఏంటి? మదర్ తెరీసా తల్లినే ఒక నాయకురాలుగా మనం చూసాం కదా. ఆమె దేవునితో కనెక్ట్ చేసుకుందన్నమాట. మనం చూడండి, సెల్ ఫోను మరి ఛార్జింగ్ చేసుకోవాలని కనెక్ట్ చేస్తాం ఛార్జర్తో పవర్కి, అప్పుడు ఆ పవర్ అంతా కూడా మరి సెల్ ఫోన్లోకి వస్తుంది, పవర్తో నింపబడుతుంది అన్నమాట. అలాగే నాయకురాళ్ళుగా ఉండవలసిన వాళ్ళందరూ కూడా యేసుప్రభు నాయకుడు, అందరికీ నాయకులందరికీ నాయకుడు, ఆయనతో కనెక్ట్ చేసుకోవాలి. ఆయనతో కనెక్ట్ చేసుకొని ఆయన కరుణను, ఆయన వివేకాన్ని, ఆయన ప్రేమను, ఆయన జ్ఞానాన్ని పొంది ఆయన శక్తితో మనం మంచి నాయకులుగా ఉంటామన్నమాట. మదర్ తెరీసా తల్లి చూడండి, అలా మరి ఆ లక్షణాలు, నాయకురాలి లక్షణాలు ఏంటి ధ్యానిస్తూ ఉన్నప్పుడు పరమగీతాలు జ్ఞాపకం చేశారు ప్రభు. ముందుగా పరమగీతాలు 2:2 ప్రభు ఏం చెప్తున్నారంటే, ముండ్ల తుప్పలలో లిల్లీ పుష్పమెట్లో యువతులలో నా ప్రియురాలట్లు. యేసు ప్రభుకి ప్రియమైనటువంటి బిడ్డగా నాయకురాల్లాగా ఉండాలి అనంటే ముళ్ళ తుప్పలలో లిల్లీ పుష్పం. లిల్లీ పుష్పాన్ని చూసారా ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది కదా, మంచి సువాసన. రాత్రులలో ఆ తోటలోకి వెళ్తే మంచి సువాసన. నేను సిస్టర్స్ దగ్గర చదువుకున్నాను, మంచి గార్డెన్స్ ఉంటాయి సిస్టర్స్ దగ్గర కదా, ఆ పూలు ఎంతో బాగుంటాయి. ఆ ముండ్ల తుప్పలలో లిల్లీ పుష్పమెట్లో యువతులందరిలో నా ప్రియురాలట్లు. దేవునితో కనెక్ట్ చేసుకునే బిడ్డ దేవుని నుంచి పరిశుద్ధతని పొందుతుందన్నమాట. లిల్లీ పుష్పం తెల్లగా పరిశుద్ధంగా ఎలా సువాసనలు వెదజల్లుతుందో అలా ఉండాలి నాయకురాలు. ముళ్ళ తుప్పళ్ళు అంటే మిగతా స్త్రీలందరూ ముళ్ళ తుప్పల్లాంటి మాటలు, వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ, చెడు మాటలు మాట్లాడుతూ ఉండొచ్చు. అందరి మధ్యలో యేసు ప్రభు కోసం ప్రకాశించే ఒక ప్రకాశిని అయిన స్త్రీ తెల్లని లిల్లీ పుష్పంలాగా ఉండాలి. మీ మాటలు, మీ ఆలోచనలు, మీ చూపులు, మీ యొక్క వినికిడి, మీ హృదయ వాంఛలు పరిశుద్ధంగా ఉండాలి. అందుకే పరమగీతాలు మీరు చదివితే, ప్రేయసి నీవు సంపూర్ణ సౌందర్యవతివి, నీ అందు కళంకమేది లేదు. పరమగీతాలు 4:7 ఉంటుంది, 4:1 అవుతే, ప్రేయసి మేలి ముసుగు మాటున దాగియున్న నీ కన్నులు పావురంల వలె ఉన్నవి. మేలి ముసుగు వేసుకోవాలి, ఈ లోక పాపం చూడకుండా పరిశుద్ధుడైన దేవుణ్ణి చూడాలి, ఆయన కృప పొందాలి. ఆయన మన ఇంట్లో ఉండాలంటే మన ఇంటిలో పరిశుద్ధమైన వాతావరణం ఉండాలి. పరిశుద్ధమైన మాటలు, పరిశుద్ధమైన చూపులు, పరిశుద్ధమైన వినికిడి, పరిశుద్ధమైన ఆలోచనలు. ఎందుకంటే సోల్, దీన్ని మనసు అంటారు, ఇది ఆలోచన కేంద్రం, థాట్ సెంటర్ అన్నమాట. సోల్ అంటే మన ఆలోచనలు ఎప్పుడు కూడా యేసు ప్రభువులాగా ఇతరులకి మంచి చేసేటట్లుగా మన కోరికలు కూడా పరిశుద్ధంగా ఉండాలి. మనకి ఏదైనా కష్టాలు వచ్చాయంటే మనము దేవుని రాజ్యాన్ని విడిచిపెట్టి, పరిశుద్ధమైన రాజ్యాన్ని విడిచిపెట్టి సైతాన్ రాజ్యం, అవినీతి రాజ్యం, అపరిశుద్ధ రాజ్యానికి ద్వారం తెరిచినప్పుడే వాడు మన లోపలికి వచ్చి మనకి కష్టాలు ఇస్తాడనమాట. అపరిశుద్ధమైన మాటల ద్వారా, చూపుల ద్వారా, వినికిడి ద్వారా, ఆలోచనల ద్వారా, వాంఛల ద్వారా సైతాను మన జీవితాల్లోకి వస్తాడు. కనుక అపవిత్రమైన దానికి మనం గుడ్ బై చెప్పాలి. అలా ఉండడం మనం నేర్చుకోవాలి. పరమగీతాలు ఈరోజు చదవండి, దయచేసి మీరు చదవండి కూర్చొని. ఈ మాటలన్నీ పరమగీతాలు 2:10 కూడా మీరు చూస్తే అక్కడ ఆయన పిలుస్తున్నారు, ప్రేయసి లెమ్ము సుందరాంగి నా వెంటరమ్ము, నీ కొండబండ సందులలో దాగుకొనిన పావురమా,
యేసు ప్రభు గుండె గాయాల్లో మనం దాక్కొనాలంట. ఆయన గుండె గాయాల్లో నుంచి వచ్చిన రక్తంలో కడగబడి పావురంలాగా మనం ఉండాలి. నా పావురమా, నా నిష్కలంక సుందరి, నీ మోము నాకు కాన్పింపుము, నీ స్వరం నాకు వినిపించు. ఆత్మా స్వరం అన్నమాట. ఆత్మలో మనం పాడాలి, ఆత్మలో ఆరాధించాలి, పెదవులతో కాదు. పెదవులతో మాట్లాడిన ప్రార్థన మనుషులకి వినబడుతుంది, పాడిన పాట మనుషులకి. కానీ దావీదు ఆత్మతో పాడాడు, ఆత్మలో పాడాడు. కనుకనే దేవుని దగ్గరికి ఆ పాట వెళ్ళింది. దేవుడు ఆయనని రాజుగా చేశాడు, గొర్రెల కాపర్ని రాజుగా అభిషేకించాడనమాట. ఆత్మలో హృదయంలో ప్రార్థించింది హన్నా కన్నీటితో. అందుకే ఆమె ప్రార్థన ఆత్మలో ప్రార్థిస్తే ఆత్మయైన దేవుని దగ్గరికి వెళ్ళింది. అక్కడి నుంచి ఆమె కుమారుణ్ణి పొందింది. కనుక ఆ కుమారుడు సమూవేలు ప్రవక్త అయ్యాడు. తర్వాత బిడ్డలు పుడతారు, 5 కొడుకులు, 2 బిడ్డలు. వాళ్ళు భర్తతో కాపురం చేయడం వల్ల శారీరకంగా పుట్టారు కాబట్టి వాళ్ళు గొప్పగా కాలేకపోయారన్నమాట. కానీ మొదటి బిడ్డ దేవుడిచ్చిన వాగ్దాన ఒక పుత్రుడు అనమాట. అబ్రహాంకి ఎట్లా ఇస్సాకునిచ్చాడో అలా. కానీ ఇష్మాయేలు వాగ్దాన పుత్రుడు కాదు, శారీరకంగా వాళ్ళు భార్యాభర్తలు కాబట్టి హగారు వల్ల పుట్టాడనమాట. శారీరకమైన పుత్రుడు ఆయన. అలా మనం పరిశుద్ధంగా ఉండాలి. మరియ తల్లి పేరు చెప్పేవాళ్ళు, యేసు ప్రభు పేరు చెప్పేవాళ్ళు. యాకోబు రాస్తాడు పత్రికలో, యేసు అని పిలిచేవాళ్ళు పాపాన్ని విడిచిపెట్టాలి అని. ఇదే నాలుకతో దేవుణ్ణి స్తుతించి, ఇదే నాలుకతో ఇతరులని నిందించకూడదు. బైబిల్లో 73 గ్రంథాలు ఎప్పుడు చదువుతారు? మన కొరకే ఇచ్చారు, మనం చదవాలి. మనకి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో అన్నిసార్లు బైబిల్ మనం చదవాలి. అప్పుడు యేసు ప్రభువే వాక్యం కాబట్టి ఆయన మనలో ఉంటాడు. యేసు ప్రభు ఎవరిలో ఉంటే వాళ్ళ పాపాలని మన్నిస్తాడు, వాళ్ళకి స్వస్థత ఇస్తాడు, వాళ్ళని ఆశీర్వదిస్తాడు. యేసు ప్రభు ఉన్న చోట అద్భుతాలే అద్భుతాలు జరుగుతాయి. ఒక్కసారి వెళ్ళాడు కానపల్లి పెళ్లికి, అక్కడ నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. ఒక్కసారి వెళ్ళాడు యాయూరింటికి, చనిపోయిన కుమార్తెను బ్రతికించాడు. మరి చాలాసార్లు వెళ్ళాడు అనుకోండి బెతానియా మరియా మార్తల ఇంటికి, అక్కడ లాజర్ మరణించినప్పుడు లాజర్ని జీవంతో లేపాడు. మీరు ఈ లక్షణాలని కలిగి ఉండి నాయకులుగా ఉండాలి. మిరియాం అని ఇంకొక నాయకురాల్ని చూద్దాం. ఈమె ఎవరు అంటే మోషే అహరోన్ల యొక్క అక్క. మరి మంచి తల్లిదండ్రులకి పుడుతుందన్నమాట. వాళ్ళ అమ్మ పేరు యోకాబేదు, వాళ్ళ నాన్న పేరు అమ్రాం. నిర్గమకాండంలో 2వ అధ్యాయంలో ఈ కుటుంబం గురించి చెప్పబడుతుంది. అలాగే 6వ అధ్యాయంలో 20వ వచనంలో కూడా ఉంటుందన్నమాట. అమ్రాము తన మేనత్తయైన యోకాబేదును వివాహం ఆడగా దేవుడు ఆ దంపతులకి మిరియాము, అహరోను, మోషే అనే 3 బిడ్డల్ని ఇచ్చారు. వీళ్ళందరూ ఐగుప్తులో బానిసలుగా ఉండి ఇజ్రాయెల్ ప్రజలు ఇటుకలు చేసుకున్న కాలంలో జరిగిన చరిత్ర అన్నమాట. బానిసల చరిత్ర. ఒక ఇటుకలు చేసుకునే తల్లి తండ్రి వాళ్ళ బిడ్డల్ని ఎలా పెంచారంటే వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారనమాట. యోకాబేదు దర్శనంలో ప్రభు నాకు చూపిస్తూ ఉన్నారనమాట. వీళ్ళందరూ ఇటుకలు చేసి మధ్యాహ్నం కూలి వాళ్ళు ఒక దగ్గర కూర్చొని అన్నం తింటారు కదా. అప్పుడు యోకాబేదు స్త్రీలందరికీ చెప్తుంది, మన పితరులకి వాగ్దానం చేశాడు ఐగుప్తులో నుంచి మనల్ని విడిపిస్తానని దేవుడు, కనుక అందరం కలిసి ప్రార్థన చేద్దాం. అందరూ కలిసి ప్రార్థన చేశారు. అందరం కలిసి పాటలు పాడదాం. అంతకుముందు పాటలు లేవు చూడండి, మీరు ఇంకా వినరు. పాటలు ఇక్కడి నుంచే మొదలవుతాయి. ఈ మోషే నుంచి, మరి మోషే వాళ్ళక్క మిరియాం వాళ్ళు పాడారని నిర్గమకాండం 15లో మనం చూస్తున్నాం అనమాట. అంటే వీళ్ళకి, మోషేకి, వాళ్ళ అక్క మిరియాంకి, అన్నయ్యకి ఎవరు పాటలు నేర్పించారు, ఆ బానిస స్త్రీలందరికీ ఎవరు నేర్పించారు పాటలు అంటే వాళ్ళమ్మ నేర్పించింది అనమాట. ఈ మిరియాము ఏం చేస్తుందో చూడండి. ఈమె ఎట్లా స్త్రీలని స్తుతి ఆరాధనలో నడిపించిన నాయకురాలు, వర్షిప్ లీడర్ ఫర్ ద ఇజ్రాయెలైట్స్ అనమాట. ఒక బానిసలు, బానిసలు ఎలా ప్రార్థన చేస్తున్నారు. మోషే ద్వారా దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి విడిపించి ఎర్ర సముద్రంలో దారిని చేసి ఆయన 3 మైళ్ళ వెడల్పు ఉండే దారి చేశాడంట. పాదాలకి తడి అంటకుండా ఆయన ఎర్ర సముద్రంలో తన బిడ్డల్ని నడిపించాడంట. బైబిల్లో రాయబడి
వాళ్ళు నడుస్తున్నప్పుడు పాదాలకి తడి అంటలేదు, నీళ్లు గోడల్లాగా నిలబడ్డాయి. ఇసుక పొడి ఇసుక అన్నమాట, తడి ఉంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తుందని. ఎంత మంచి దేవుడు చూడండి. అసలు ఒక్క రాత్రిలో వాళ్ళు 6,00,000 మంది మగవాళ్ళు, అందరూ పిల్లలు స్త్రీలు కలిస్తే 20,00,000 మంది ఒక్క రాత్రిలో ఆవలి వైపు నుంచి ఈవలి వైపుకి వచ్చేస్తారన్నమాట. అప్పుడు వాళ్ళని వెంటాడుతున్న ఫరోని అతని సైన్యాన్ని దేవుడు నడి సముద్రంలో ముంచేస్తారన్నమాట. ఆ వాళ్ళ శవాలు తేలుకుంటూ ఆవలి తీరానికి వస్తే వాళ్ళు చూస్తారు. చూసి అప్పుడు మిరియామ్ దేవునికి వందనాలు చెప్తుంది. చూడండి, తల్లి ఎట్లా పెంచుతుందంటే ఈ ముగ్గురు బిడ్డల్ని. ఈవలి తీరానికి రాగానే మనందరం దేవునికి వందనాలు చెప్దాం. వాళ్ళమ్మ అలా పెంచుతుంది, ప్రతి విషయంలో దేవునికి వందనాలు చెప్పడం. అప్పుడు మిరియాము తంబూర తీసుకొని నాట్యమాడుతూ దేవుని స్తుతిస్తుండగా తక్కిన స్త్రీలు కూడా తంబూరలను తీసుకొని దేవుని స్తుతించారు. ఎంత మంచి మాట చూడండి, నిర్గమకాండం 15:20 వాళ్ళు బానిస స్త్రీలు, ఆమె దగ్గర తంబూరం ఉంది, తక్కిన స్త్రీల దగ్గర కూడా తంబూరలు ఉన్నాయి, అందరూ కూడా తంబూరలు తీసుకొని దేవుని స్తుతిస్తున్నారు. అప్పటి వరకు ఇటుకలు చేసుకునే బానిసలు వాళ్ళు, కూలి వాళ్ళు కూడా కాదు, బానిసలు అంటే ఎప్పటికీ బానిసలే. అంత పేదవాళ్ళు దేవుని స్తుతిస్తున్నారు, చక్కగా నాట్యం ఆడుతూ. అసలు నాట్యం ఎక్కడ మొదలైందంటే బైబిల్లో నేను ధ్యానిస్తూ ఉన్నాను, ఎక్కడ ఈ నాట్యం మొదలైందంటే దేవుణ్ణి స్తుతించడానికే నాట్యం మొదలైంది, ఇక్కడే ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత అన్నమాట. మనం కూడా నాట్యం చేస్తే దేవుని కొరకే నాట్యం చేయాలి, ఇంకొక దాని కొరకు నాట్యం చేయకూడదు. ఎక్కడికి చర్చి వెళ్తుందో చూడాలి. చివరి రోజులలో ఈ సైతాన్ యొక్క ప్రభావానికి లోనయ్యి వివాహాలప్పుడు కూడా ఏదో సినిమా పాటలు పెట్టుకొని డాన్సులు చేస్తూ ఉన్నారు. నన్ను కూడా రమ్మని పిలిచినప్పుడు నేను చెప్పాను, నేను రాను, డాన్స్ ఒకవేళ నేను చేస్తే యేసుప్రభు కొరకు చేస్తాను. ఇప్పుడు ప్రకాశ్నిలో చిన్న విరామం తీసుకుందాం. తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ జీవితం ఆయన కొరకే. ఎంత దేవుని పిలవాలి వివాహాల్లో, దేవుడు వద్దు మిగతావన్నీ దయ్యాలు కావాలి. అందుకే చాలా వివాహాలు మరి ఇలా బ్రేక్ అయిపోతున్నాయన్నమాట. మిరియాంలాగా ఆమె స్తుతించడం మొదలుపెట్టింది, అందరూ స్తుతించారు. మీరు కూడా ప్రతి ఒక్క తల్లికి చెప్తున్నారు, మీరు కూడా ఇంట్లో ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్స్ తీసుకోనండి, చిన్న చిన్న కంజన్స్ ఉంటాయి, ఇక్కడ తెద్దామనుకున్నా నేను మర్చిపోయినాను, చూపిద్దామని. మా ఇంట్లో కూడా కంజన్ అనమాట, ఇన్స్ట్రుమెంట్స్ చిన్న చిన్నవి ఉంటాయి, ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా ఇస్తాను. వాళ్ళు అడుగుతారు, అక్క నాకు కూడా ఇవ్వు అని చెప్పేసి. మేము ఇంట్లో ప్రార్థన చేసుకున్నప్పుడు 10 మంది కంజన్ ఒకరు, ఇంకొకటి ఒకరు చిన్న చిన్నవి తీసుకొని దేవుని స్తుతిస్తూ పాటలు పాడతామన్నమాట. అలా మీరు కూడా దేవుని స్తుతించండి. ఏం జరుగుతుంది అప్పుడు? దేవుని స్తుతించినప్పుడు పరలోకం నుంచి పరిశుద్ధాత్మ మేఘ రూపంలో వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాడు. ఆ మేఘ స్తంభంలాగా వచ్చేసి ఇజ్రాయేల్ ప్రజల్ని ఎర్ర సముద్రం దాటించిన తర్వాత సినాయి దగ్గరికి, ఆ తర్వాత వాగ్దాన భూమికి నడిపిస్తాడనమాట. పగలు మేఘ స్తంభమై, రేయి అగ్ని స్తంభమై వాళ్ళని దేవుడు కాపాడారు. మేఘ రూపంలో ఉన్న దేవుడు, వాళ్ళకి ఒక్క అనారోగ్యం కూడా రాలేదు, ఒక్కసారి కూడా రాలేదు. ఒక్కసారి ఒక్కరికే వస్తుంది, ఎవరికంటే మళ్ళీ ఈ మిరియాంకే. ఇంత స్తుతించిన ఆమె తర్వాత ఒకసారి గొనుగుతుంది. సంఖ్యాకాండం 12:1 నుంచి 12 మీరు చూస్తే వాళ్ళ తమ్ముడి మీద గొనుగుతుంది, అసూయపడి, దేవుడు వాడితో మాట్లాడుతున్నా నాతో మాట్లాడలేదని. అప్పుడు ఆమె కుష్ట వస్తుంది అన్నమాట. కానీ మోషే ప్రార్థిస్తాడు, మా అక్కను మన్నించయ్యా అని. అహరోన్ కూడా ప్రార్థిస్తాడు. అప్పుడు దేవుడు 10 రోజుల తర్వాత కుష్ట తీసేస్తారు. ఎందుకు చెప్తున్నా అంటే, మీరు స్తుతించండి దేవుణ్ణి, దేవుని సన్నిధి కలిగి ఉండండి. మరియ తల్లి కూడా స్తుతిస్తుంది, ఎలిజబెత్ అమ్మ ఇంట్లో నా హృదయం ప్రభుని స్తుతిస్తుంది, నా ఆత్మ నా రక్షకుని అందు ఆనందిస్తుంది, ఏలయనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యాలు చేశారు, నా హృదయం నిన్నే స్తుతించుచున్నది. ఎంత ఇష్టమో నాకు ఆ పాట, ఎంత ఇష్టమో నేను ఎన్నిసార్లు ఎక్కువసార్లు పాడుకునేది ఈ మరియ తల్లి పాడిన పాటనే అనమాట. మీరు కూడా స్తుతించండి. పాటలో యేసు ప్రభు పేరు ఉందంటే పరిశుద్ధాత్మ వస్తాడు, ఎందుకంటే పరిశుద్ధాత్మ యేసు ప్రభుని మహిమపరుస్తారని యేసు ప్రభు యోహాన్ 16:13 చెప్పారు. ఎక్కడ అందుకే యేసు నామం నా ఆశ్రయమే, ప్రేమించిన అధికముగా అన్ని నామముల కంటే ఘనమైన యేసు నామం. యేసు 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 రాజ, యేసు ప్రభుని దాటిపోకుండా పాటలు పాడుకుంటాను నేనవుతే.
అప్పుడు పరిశుద్ధాత్మ సన్నిధి అక్కడ వచ్చి అద్భుతాలు జరుగుతాయన్నమాట మిరియంలాగా. ఆ తర్వాత ఎరుషలేంలో మరియమ్మ చూడండి, ఈ నేను మధురంని వాక్యంలో అపోస్తుల కార్యాలు చెప్తున్నాను, దయచేసి అందరూ చూడండి వాక్యము. ఎంత శ్రమపడి నేను చెప్తున్నానో మీకు తెలీదు. దినము రాత్రి కూర్చొని 12 అవుతుంది, కొన్నిసార్లు 1 అవుతుంది, 2 అవుతుంది, రాత్రి అవుతే దీని కొరకు ప్రిపేర్ అవుతుంటే చదివి చదివి కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి రెండు వైపులా కూడా. ఇప్పుడు మీ ముందు ఇలా నిలబడ్డాను, కానీ నేను దేవుని సన్నిధిలో ఎన్ని కన్నీళ్ళు కార్చి ఎంత శ్రమ పడతానో ఆయనకే తెలుసు. కాథలిక్ చర్చిలో రివైవల్ రావాలి. నాలాంటి స్త్రీలకి, తల్లులకి వాక్యం చెప్పి, ఆ తల్లి తన పిల్లలకి వాక్యం చెప్పి దేవునితో ఆ పిల్లల్ని కనెక్ట్ చేయాలి. సైతాన్తో కనెక్ట్ చేయొద్దు. ఈ లోకంలో దేవుడు పనిచేస్తున్నాడు, దేవుని రాజ్యం సైతాన్ రాజ్యం. సైతాన్కి దూరంగా ఉండాలి. దేవునితో మనం కనెక్ట్ చేసుకొని మన పిల్లల్ని దేవునితో కనెక్ట్ చేయాలి. అపొస్తల కార్యాలు 12లో ఎరుషలేంలో మార్కు వాళ్ళ మమ్మీ మరియమ్మ ఉంటారు, అంటే మార్కు కూడా ఉంటాడు. వాళ్ళ నాన్న చనిపోయాడు, మార్కు యవ్వనస్తుడు అనమాట. అయితే ఈ మరియమ్మకి ఎంత ప్రేమ యేసుప్రభు అంటే, మరి యేసుప్రభు వాళ్ళ ఇంట్లోనే కడరా భోజనం చేస్తాడు, మేడ పై గది అని చెప్తారు బైబిల్ పండితులు. మరి శిష్యులు కూడా యేసుప్రభు పరలోకానికి వెళ్ళిన తర్వాత అపొస్తల కార్యాల్లో వాళ్ళు మేడ పై గదిలో అందరూ ఒక చోట చేరి ప్రార్థిస్తున్నారు. మరియ తల్లి స్త్రీలు కూడా అక్కడ ఉన్నారని అపొస్తల కార్యాలు 14:1-14లో ఉంటుంది. పెంతకొస్త దినాన వాళ్ళు పరిశుద్ధాత్మని పొందారని మరి అపొస్తల కార్యాలు 2లో ఉంటుంది అనమాట. వీళ్ళింట్లోనే ఉంటా ఉంటారనమాట అపొస్తలందరికీ. కనని వాళ్ళకి తల్లిగా ఉంటుంది, అందులో దైవ సేవకులకి తల్లిగా ఉండడం ఎంత ఎంత ధన్యత మీరు తెలుసుకోవాలన్నమాట. వాళ్ళకు ఒక గ్లాసుడు మంచి నీళ్ళు ఇస్తే దైవ సేవకులకి పరలోకంలో బహుమతి ఉందని యేసుప్రభు చెప్పారు మత్తయి 10:42. హెరోదు యాకోబుని చంపించి, కత్తితో చంపించి, అంటే యోహాన్ వాళ్ళ అన్నయ్య అనమాట, పెద్ద యాకోబు చంపించేస్తాడు. యూదులకు చాలా సంతోషం అనమాట, ఈ క్రిస్టియన్స్ పీడ పోతుంది అని. అప్పుడు యూదులకి సంతోషమైందని ఏం చేస్తాడంటే, హెరోదు మరి హెరోదు అగ్రిప్ప 1 అంటే హెరోదు మహారాజు యొక్క మనవడు అనమాట, పేతురుని చెరసాల్లో పెట్టేస్తాడు. పెట్టి రేపటి దినాన ప్రజల దగ్గరికి తీసుకొని వచ్చి పేతుర్ని చంపేసేయాలి. యాకోబుని ఎట్లా చంపేశాడు అలాగే ఈయనను కూడా చంపించాలని ప్లాన్ చేస్తాడనమాట సైతాను. హెరోదు రాజు ద్వారా, అంటే హెరోదు అగ్రిప్ప 1 ప్లాన్ చేసినప్పుడు అక్కడ దేవుడు ఒక స్త్రీని ఎన్నుకున్నారు, ఒక నాయకురాలు, మార్కు తల్లి మరియమ్మ, ఒక విధవరాలు. ఆమెకు ఒక ప్రేరణిస్తారమ్మా ఈ రాత్రిలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణిస్తారు. కొంతమందిని ఎరుషలేంలో ఉన్నటువంటి క్రైస్తవులని కొంతమందిని ప్రోగు చేయి, మీ ఇంట్లోకి పిలిచి మీరు రాత్రిలో ప్రార్థన చేయండి. అప్పుడు చాలా రహస్యంగా క్రైస్తవులు అని తెలిస్తే కూడా హింస కాబట్టి వాళ్ళు చెంపల మీద ఇలా చేప గుర్తు వేసుకునే వాళ్ళు అంట, అంటే ఒకరినొకరు గుర్తుపట్టడానికి. చేప అంటే ఇక్తూస్, అంటే జీజస్ అనమాట. అప్పుడు రాత్రిలో స్త్రీలను పిలిచి, కొంతమంది పురుషులు కూడా సంఘాన్ని పిలిచి, ఈ రాత్రి ప్రార్థన చేద్దాం మనము, దేవుడు తన దూతను పంపించి పేతును విడిపించాలి. అప్పుడు వస్తారనమాట ఆ సంఘం వాళ్ళ ఇంట్లోకి వచ్చేస్తుంది. లైట్లన్నీ బంద్ చేసి చీకటిలో చాలా రహస్యంగా అట్టహాసం లేకుండా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా దర్శించు దర్శించు, పేతుని దర్శించు, దూతను పంపించి ఆయనను విడిపించు ప్రభు. ఆయన మరణిస్తే ఇంకా ఎవరు నడిపిస్తారు? సంఘం అప్పుడే పుట్టింది, క్రొత్తగా పుట్టింది. ఎరుషలేంలో పేతురు అపోస్తల బోధల వలన పుట్టిన సంఘం, క్రొత్త సంఘం అనమాట. ఆ సంఘంలో వీళ్ళందరూ ఉన్నారు. మరియమ్మ ఉంది, ఒక విధవరాలు, మార్కు వాళ్ళ మమ్మీ, వాళ్ళందరూ ప్రార్థిస్తున్నారు, పట్టుదలతో ప్రార్థిస్తున్నారంట. చూడండి అపోస్తల కార్యాలు 12:5 ఏముంటుందంటే, పేతుర్ని చెరసాల్లో పెట్టాడు హెరోదు, కానీ క్రీస్తు సంఘము అతని కొరకు పట్టుదలతో ప్రార్థిస్తుంది. పట్టుదలతో ప్రార్థిస్తే తప్పకుండా పొందుతాం. ఏదో ఒక ప్రార్థన కాదు, ఆ ఏదోలేని కాదు. అప్పుడు వీళ్ళ ప్రార్థన, దూతను పంపించు ప్రభు అంటే వీళ్ళ ప్రార్థన పరలోకానికి వెళ్తుంది. దేవుడు దూతను పంపిస్తారు, పేతుర్ని విడిపించుకొని ఎక్కడ ప్రార్థన జరుగుతుందో అక్కడికే వస్తాడనమాట. ఎందుకంటే వాళ్ళు ఉండేది అక్కడే కదా. పేతురు ఇక్కడికి వచ్చేస్తాడు ఇంటికి. అప్పుడు మరియమ్మతో చెప్పేస్తాడు, అమ్మా మరి యాకోబుకి ఇంకా తక్కిన శిష్యులకి చెప్పమ్మా, దేవుడు దూతను పంపించి నన్ను విడిపించారు, నేను మళ్ళీ సువార్త పని మీద వెళ్తున్నానని.
ఎందుకంటే పేతురు యాకోబుని అంటే చిన్న యాకోబుని మరి యెరూషలేములో క్రైస్తవ సంఘానికి పెద్దగా నియమించి బిషప్గా ఆయన రోమ్కి వెళ్ళి అక్కడ ఇంకొక సంఘాన్ని ఆయన స్థాపిస్తాడనమాట. చూడండి, ఒక్క ఆమె అక్కడ ప్రార్థన చేయాలి, చేస్తే దేవుడు అద్భుతం చేస్తారు. కానీ ఎవరో ఒకరు నిలబడాలి. ఎవరు నిలబడ్డారు? మరియమ్మ నిలబడింది. ప్రార్థన చేద్దామా, మా ఇంట్లో అంటే అందరు వచ్చారనమాట. అలా ఎవరైనా ఏదైనా చెప్తే, అక్క నువ్వు వస్తే నేను వస్తా అంటారు, నువ్వు చేస్తే నేను చేస్తా అంటారు. మీరు గ్రామాల్లో ఉన్నవాళ్ళు ఒక శుక్రవారం అట్లా పెట్టుకోండి, రాత్రి అంతా మీరు ప్రార్థించండి, రాత్రి అంతా ప్రార్థించండి. ఒక బుక్ పెట్టుకోండి, ఇలా పెట్టుకొని విన్నపాలు రాయండి. యవనస్సుల కొరకు ప్రార్థించండి, ప్రభా వాళ్ళని విడిపించునాయన. చిన్నవాడ లెమ్ము అన్నారు, అగ్నిని కుమ్మరించి వాళ్ళని సైతాన్ చేతిలోంచి విడిపించి నీ చేతిలో మంచి పాత్రగా వాడుకో. నేను ఒక సహోదరి ఫోన్ చేసి చెప్తున్నారు, హుబ్లీ నుంచి ఫోన్ చేస్తున్నారనమాట, మా బాబు కొరకు ప్రార్థించండి అమ్మా, యవనస్సుడు నా కొడుకు దానియేలు లాంటి అభిషేకం పొందాలని. మీరు అలా ప్రార్థించండి. దానియేలు గ్రంథం తీసి దానియేలు 1:17 దేవుడు దానియేలకి ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడు, భాషలో తెలివిలో భాషయందు విజ్ఞానమందు తెలివిని నైపుణ్యాన్ని ఇచ్చి కళలకి అర్థం చెప్పే వరాన్ని పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇస్తే ఆ అభిషేకంతో రాజుకొచ్చిన కళకి అర్థం చెప్పినప్పుడు దానియేల్ని ఆ రాజు నెబుకద్నెజర్ రాజు బాబిలోనియాలో ఇప్పటి ఇరాక్లో ప్రధానమంత్రిగా చేస్తాడు. వేరే దేశాల్లో చిన్నవాడు 20-25 సంవత్సరాలు ఉంటాయేమో అంతే, కానీ ఉన్నత వంశం దావీదు రాజవంశానికి చెందినవాడు, దావీదు బ్లడ్ ఆయనలో ఉంటుంది అనమాట, అక్కడ ప్రధానమంత్రి అవుతాడు. అంత పరిశుద్ధాత్మ జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. దాని కొరకు మన పిల్లల కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఒక ఊరిలో ఉన్నవాళ్ళు, నిన్న శ్రీకాకుళం నుంచి ఫోన్ వచ్చింది నాకు, ఒక ఊరు ఏదో చెప్పింది ఆమె, అమ్మ ప్రార్థన చేయండి భయం వేస్తుందమ్మా, పిల్లల్ని మెడలు విరుస్తున్నారు, దొంగలు వస్తున్నారు, రాత్రిలో వచ్చేసి చంపి వెళ్ళిపోతున్నారు, నిద్ర రావట్లేదమ్మా అని. చూడండి ఎలాంటి పరిస్థితో పిల్లలు దొరికితే వాళ్ళ మెడలు చేతులు విరిచేసి వెళ్ళిపోతున్నారు, తీసుకొని వెళ్ళిపోతున్నారు. మరి మనుషులనైతే దొంగతనం చేయడం కాదమ్మా, నగలు చంపేసి వెళ్ళిపోతున్నారు. అప్పుడు నేను ఆమెకు చెప్పానమ్మా, నువ్వు 91వ కీర్తన చదువు, అలాగే జకర్యా 2:5 మా ఊరి చుట్టూ మీ అగ్ని కంచె వేయండి, మరి మార్కు 1:13 కోట్ల కొలది దూతల్ని మీరు పంపించండి ప్రభా, ప్రతి ఇంటికి కూడా ఒక దూతని కాపుదలుగా ఉంచండి. దయ్యపు శక్తులు మనుషుల రూపంలో వచ్చేసి ఇలా హత్యలు చేసి ప్రజల్ని భయపెడుతున్నాయి, కనుక కాపాడండి ప్రభు అని 91వ కీర్తన. మంచి కాపరిగా ఉండు మా ఊరికని 23వ కీర్తన చదవండి, దేవదూతలు ఇక్కడ సంచరించుదురుగాక అని మీరు ప్రార్థన చేసుకోండమ్మా, ప్రభు కాపాడుతారు అని చెప్పి తనకు చెప్పానన్నమాట. ఎన్నో విషయాలు ఉన్నాయి, మీరు ప్రార్థన చేసుకునే కదా. మీ ఊరిలో ఏం సమస్యలు ఉన్నాయో అందరూ ఒక చోట చేరి దయచేసి మీరు ప్రార్థించండి, విజ్ఞాపన చేయండి. విజ్ఞాపన చేసే ఆత్మని దేవుడు మీకు ఇచ్చుదురుగాక. మరియమ్మ అంతా బాగా విజ్ఞాపన చేస్తున్నందుకు ఒక్క పేతురు కొరకే కాదు, ఊరికే ప్రార్థనే కాదు, వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళు అనమాట. ఇప్పటికి కూడా ఆ గది మేడపై గది మేము వెళ్ళి చూసాం, మీరు కూడా చూసి రావచ్చు, మీరు కూడా హోలీలానికి వెళ్ళి చూసి రావచ్చు. ఆమె ఇల్లు ఇంకా ఉంది. ఆమె కొడుకు చిన్నవాడు మార్క్ మరి పౌలు సువార్త ప్రయాణంలో వెళ్ళి, మొదటి సువార్త ప్రయాణంలో వాళ్ళ కజిన్ బర్నబాతో వెళ్ళి ఆ సముద్రాల్లో వేల వేల మైళ్ళు పాపం చిన్నవాడు 20 సంవత్సరాలు చిన్నవాడు ఉండలేక వెనక్కి తిరిగి వస్తాడనమాట. అందువల్ల వాళ్ళకి 2వ సువార్త ప్రయాణంలో పౌలుకి బర్నబాకి ఒక ఆర్గ్యుమెంట్ అవుతుంది అనమాట. తీసుకెళ్ళొద్దు, ఇంకా అవసరం లేదు, మార్కును తీసుకెళ్ళొద్దని బర్నబా అంటాడు. తీసుకెళ్దాం, లేదు మొదటిసారి సగంలోంచి తిరిగి వచ్చాడు, చర్చ్ నీడ్స్ డిసిప్లిన్, అంత తట్టుకోలేని వాడు వద్దు అని. ఆ మార్కు కోసం వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. బర్నబా ఎప్పుడు ఒక తండ్రిలాగా పౌలుకి నిలబడ్డాడు సువార్త సేవలో. అపోస్తులు యూదులు ఆయనను అంగీకరించినప్పుడు ఈయన నిలబడ్డాడు. యాంటియోకియాలో యెరూషలేములో సంఘాన్ని అపోస్తులు స్థాపిస్తే, సిరియాలో ఉన్న యాంటియోకియాలో బర్నబా పౌలులు ఇంకొక క్రీస్తు సంఘాన్ని స్థాపిస్తారు. వాళ్ళ అన్యులకి అది క్రైస్తవ సంఘంగా ఉంటుంది అనమాట, గ్రీక్ క్రిస్టియన్స్కి. ఇదేమో యెరూషలేములో యూదా క్రిస్టియన్స్కి ఉంటుంది. అయితే చక్కగా తర్వాత మరి పౌలు వద్దన్నప్పుడు పేతురు దగ్గరికి వస్తాడు మార్కు. పేతురు ఆయనను చక్కగా తీర్చిదిద్దుతాడు. మార్కు సువార్త, యేసు ప్రభు సువార్త ఏదైతే పేతురు బోధిస్తాడో విని మార్కు రాస్తాడు. ఇప్పుడు ప్రపంచానికి ఆ చిన్న పిల్లవాడు ఆశీర్వాదకరంగా మారాడు. చూడండి,
తల్లి దైవ సేవకుల్ని ఆదరించినందుకు, విజ్ఞాపన చేసినందుకు దేవుడిచ్చే దీవెనలు ఏదో ఒక ఇల్లు ఒక పొలం కాదు. సువార్త దీవెనలు ఇస్తే ఎన్ని తరాలు ఆశీర్వాదకరంగా మారుకున్నాడు. నూతన నిబంధన మార్కు సువార్తతోనే ప్రారంభమవుతుంది. అలా మీ బిడ్డలు దేవుడిచ్చే శాశ్వత దీవెనలు పొందాలంటే మీరు కూడా విజ్ఞాపన చేయండి. ఒక నాయకురాల్లాగా అందరినీ మీ ఇంటిలో పోగు చేసి ప్రార్థించండి. ఫాదర్స్ పర్మిషన్ ఇస్తే చర్చిలో మీరు ప్రార్థించండి. అయితే ప్రార్థించేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, ఇతరులకు అన్నం పెట్టేవాళ్ళు, మీరు ఏ నాయకులైనా సరే, డెబోరాలాగా వాక్యాన్ని బోధించేవాళ్ళు ఏ నాయకులైనా సరే, ఆ ప్రార్థన తర్వాత వ్యర్థమైన మాటలు మాట్లాడద్దు. ప్రార్థన తర్వాత అలాగే వెళ్ళిపోండి. పొందిన అభిషేకం, వాక్యాలు అనే విత్తనాలు వేయబడినప్పుడు, పరిశుద్ధాత్మ అనే వర్షం కురిసినప్పుడు అవి మొలకెత్తి ఫలించేలాగా దొంగవాడు దొంగిలించకుండా ఎవరితో మాట్లాడకండి. ఎప్పుడు దేవుడు నా లోపల నాతో ఏం మాట్లాడుతున్నాడో దేవుని స్వరాన్ని వినండి. మరియ తల్లిలాగా, డెబోరాలాగా, మిరియాంలాగా, ప్రవక్తి అంటే దేవుని స్వరాన్ని వినేవాళ్ళు. అంతరంగంలో మాట్లాడినప్పుడు ఆయన స్వరాన్ని వినడానికి మిమ్మల్ని ట్రైనింగ్ ఇచ్చుకోండి. దేవుడు మిమ్మల్ని మంచి నాయకులు, దేవుని రాజ్యం కట్టే నాయకులుగా, దేవుని కొరకు ఆత్మల్ని సంపాదించే నాయకులుగా మిమ్మల్ని పరిశుద్ధాత్మతో అభిషేకించుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభా, నీవు జాతులకి జ్యోతిగా ఉంటావు, నీ ద్వారా నా రక్షణ లోక అంచుల వరకు వెళ్తుందని మాతో మాట్లాడారు. మరి నీ సేవ చేయాలన్నా ప్రభా, నీ సన్నిధి మాతో ఉండాలంటే మీరు మేము ఎలా ఉండాలని కోరుకుంటున్నారో పరమగీతాల్లో చెప్పారు. ముండ్ల పొదలలో, లిల్లీ పుష్పమెట్లో, యువతులందరిలో నా ప్రియురాలట్లు, నా ప్రేయసి, నీవు సంపూర్ణ సౌందర్యవతివి. నీ అందు కళంకమేది లేదు. మేలి ముసుగు మాటున దాగియున్న నీ కన్నులు పావురంల వలె ఉన్నవి. నీ నాలుక క్రింద పాలు తేనెలు ఉన్నాయి. నీవు అన్యులు ప్రవేశించజాలని ఉద్యానవనం లాంటిదానం. ప్రభా, అలా నువ్వు కోరుకున్న విధంగా మేము ఉండాలి. ఏసయ్య, నా పావురమా అంటున్నారు. కొండబండ సందులలో దాగుకొని నా పావురం, నీ మీ గుండె గాయాల్లో మేము దాక్కోవాలి. ఏసయ్య, మీ పరిశుద్ధ రక్తంలో కడగబడి ఒక పావురంలాగా ఉంటూ మీ సేవ చేయాలి. మిరియాంలాగా అనేక వేల మందిని స్తుతి ఆరాధనలో నడిపించాలి. డెబోరాలాగా అనేక వేల మందికి నీ వాక్యాన్ని బోధించాలి. యెరూషలేము మరియమ్మలాగా ఆ దైవ సేవకుల కొరకు, అందరి కొరకు, యవనస్తులు, రాజకీయ నాయకుల కొరకు, అందరి కొరకు విజ్ఞాపన చేసే నాయకులుగా మమ్మల్ని అభిషేకించండి. ప్రభా, నాయకుల అభిషేకం మా మీదకి దిగొచ్చునుగాక. ఈ లోకాన్ని సువార్తతో నింపే అభిషేకం దిగొచ్చునుగాక. మీ కొరకు రోషం కలిగి మండే అభిషేకం దిగొచ్చునుగాక. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసే స్త్రీలుగా దేవుడు మిమ్మల్ని అభిషేకించుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.